అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. గోదావరి జిల్లాలో భీమవరం ప్రాంతం ఆక్వా రాజధానిగా ఉంది. అనేక ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, రొయ్యల ఉత్పత్తులు ఇక్కడి నుంచే దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ దేశానికి ఎంతో విదేశీ మార్క ద్రవ్యం ఆర్జించి పెడుతుంది. అయితే ఆక్వా రైతు ఎప్పుడూ సంక్షోభంలోనే ఉంటున్నాడు. ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగెలే అన్న చందంగా రైతు పరిస్థితి ఉంటుంది. ఇటు రొయ్యల రంగం, ఇటు చేపల రంగం కూడా ధర ఉంటే గిట్టుబాటు కాకపోవటం, ఒకవేళ టన్నేజ్ బాగా వస్తే ధర లేకపోవటం, సరైన షీడు లభించకపోవటం, ఇవన్నీ అనేక సమస్యలు ఎంతో కాలంగా ఉంటే ఇప్పుడు మరొక సమస్య వీరికి గోరు చుట్టుపై రోకల పోటులా వచ్చింది. అదే డెవిల్ ఫిష్. ఈ డెవిల్ ఫిష్ అంటే మనం శీలావతిని చూసాం, కట్లాన్ని చూసాం, కొరమేను చూసాం, గురకలను చూసాం, రకరకాల చేపలను చూసాం. అయితే ఈ డెవిల్ ఫిష్ ఏంటి? రైతాంగం ముద్దుగా దీన్ని దెయ్యం చేప అంటారు. ఈ దెయ్యం చేప ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి సినిమాలో కాళకేయనులా ఉంటుంది. ఒక్కసారి చెరువులో ప్రవేశించిందంటే చాలు, దాని విశ్వరూపం మామూలుగా ఉండదు. ఒక్క చేప చెరువులోకి వెళితే అర టన్ను చేప అవుతుంది. తతిమ చేపలను, మేతలను తిననివ్వదు. అలాగే అనేక చేపలను హరించేస్తుంది. ఈ చేపకున్న గుణాలు కూడా అనేక ఉన్నాయి. ఈ చేప అన్ని చేపల్లా ఉండదు. దీనికి రెండు ముళ్ళుంటాయి, సరైన నోరుండదు, విమానం ఆకారంలో ఉంటుంది. ఇది ఏదో మనం కూర చేసుకుందామంటే కూర చేసుకునే టైప్ కూడా కాదు. గట్టు మీద పడేస్తే కనీసం రెండు రోజులు బతుకుంటుంది. అంత రాక్షస చేప. ఈ రాక్షస చేప వల్ల ఈ ఆక్వా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దెయ్యం ఫిష్ ఏంటి, ఆ డెవిల్ చేప ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. దేని చేపలు అండి, పెంపకం చేపలా? లేదండి, మరి ఎందుకు వచ్చినాయి వచ్చేసినాయి అండి, చెరువుల్లోకి వచ్చేస్తుందండి. చెరువుల్లో మేతలో చేపలు కూడా తరిగిపోతుందండి, మేతలు ఎక్కువ తినేస్తుందండి. అంటే వీటి వల్ల ఏంటి నష్టం రైతుకి? రైతుకి చాలా నష్టం వచ్చేస్తుందండి, మేతలు తినేస్తుందండి. చేప ఎదిగితేలేదండి, మామూలుగా మేము వేసిన చేప ఎదిగితేలేదండి, లాగేస్తుందండి. లాగేస్తున్నాయా? అంటే ఎంత సైజు అవుతాయి? ఇంకింతే సైజులు అండి, అరకేజీలు దాకా ఎదిగితే అండి, ఇంకంతకు మించి ఎదగండి. మరి చనిపోయినా వీటిని అరికట్టడానికి ఏంటి, ఏం చేయాలి? చెరువు ఎండగడ్డ వచ్చేస్తుందండి, చెరువు ఎండగట్టే కానీ సావతలేదండి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఇది మనం శీలావతులు చూసాం, కట్టలాలు చూసాం, ఇవన్నీ చూసాం, ఏంటి ఏం చేపలు అంటున్నారు? దెయ్యం చేపలు అంటున్నారండి. ఏంటి వీటి వల్ల మనకు రైతుకు నష్టం? వల్ల అయితే మటుకు చాలా నష్టం జరిగింది, బాగా ఎక్కువ పుచ్చేస్తుంది చేప. ఈ ఒకటే రెండే ఉన్నాయనుకుంటాం మనం, చెరువు పట్టినట్టు బాగా ఎక్కువ పుచ్చేదో. ఒక చేప వస్తే చెరువులోకి అర టన్ను అయిపోతాయంట, నిజమేనా? అర టన్ను అంటే టన్ను అయిపోతాయి. టన్ను అయిపోతాయి. మేతలు విపరీతంగా తింటాయండి? విపరీతంగా తినేస్తాం. చేప కూడా మనం చేసిన చేప కూడా రెయ్యిగానే ఉంటుంది. ఇది ఏం వండుకోవడానికి పని చేస్తుంది? అయ్యో అసలు చాలా చిరాకు. చిరాకు ఇది, ఇది ఎలా వచ్చింది అంటారు అసలు? ఇది అయితే మటుకి కాలవంట వస్తున్నాయి. కాలవంట వచ్చింది ఈ మధ్య కాలంలో, ఒక నాలుగైదు సంవత్సరాల మటుకు ఉందండి ఇది. కానీ ఈ మధ్య ఎక్కువైపోయింది బాగా, ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ రెయ్యలు చెరువుకి నష్టమే, చేపలు చెరువుకి నష్టమే. ఎందులో అయినా సరే ఒత్తే మటుకి, పుచ్చితే మటుకి మొత్తం పుచ్చిపోతుంది. నూటంటే పెడుతుంది అంటారు పిల్లలు, నిజమేనా? గుడ్డ అయితే మనకి నికరం తెల్లదు, మరి ఎలా వస్తుంది? వెయ్యి చేపలతో పెట్టేస్తుందండి కదండి, పెట్టేస్తుంది గట్టిగా. గుడ్డేది గుడ్డే అవుతుందండి. మరి దీన్ని అరికట్టడానికి ఏం చేయాలంటారు? ఇంకా ఈ గవర్నమెంట్ మందులు, మెడిసిన్ ఏదైనా చూడాలి, దీన్ని చూడాలి. నష్టం అయితే ఎక్కువగా ఉంది రైతులకి, నష్టం అయితే ఎక్కువ ఉంది. నేను దెయ్యం చేప అంటున్నారండి, దెయ్యం చేప అంటాం మేము మటుకి. ఏం పేరండి మీ పేరా? బాబ్జీ అండి. బాబ్జీ గారు, ఇప్పుడు ఏంటి ఈ చేప, ఏంటి ఇలా ఉంది నోరు, అసలు కనిపించాలి దీనికి, ఇది ఏమంటారు దీన్ని? దెయ్యం చేప అంటారండి. ఎలా నష్టపడుతుంది రైతుని? ఇద్దరు వాటర్తో ఉన్నప్పుడు వస్తుందండి ఇది, అసలు రైతుకు ఉపయోగం లేదండి ఇది. ఇట్ల వల్ల చేప మెత్తందో ఏమి తిందండి మాకు, ఇట్ల వల్ల అంతా నష్టమేనండి. నీళ్ళతో ఉన్నప్పుడు వచ్చేస్తుందండి. వచ్చేస్తుందా? ఉన్న చేపలు కూడా నష్టమే. నష్టమేనండి. అయితే మరి దీన్ని రైతుకు నష్టమే, రైతుకు కూడా నష్టమేనండి. అలా ముండి చేపలా ఉంది, రెండు మూడు రోజులు బతుకుతుందండి గట్టి మీద వేసాక?
బతికేస్తుందంటే రెండు మూడు రోజులు దీన్ని అరికట్టడం కూడా కష్టమే. కష్టం నిలుతున్నప్పుడు ఇంకా ఎండగడతాను ట్యాంక్ లో అంతే, ఎండగట్టి మందులు కొడితే తప్ప మళ్ళీ రాదని గ్యారంటీ లేదు, మళ్ళీ నిలుతున్నాడు మళ్ళీ వచ్చేస్తుందండి. అది వాస్తవంగా మనం డెవిల్ ఫిష్ అనే ఈ చేప గురించి ఆక్వా రైతులు చెప్పిందని విన్నాం. ఈ డెవిల్ ఫిష్ నిజంగా మనం దెయ్యాల గురించి విన్నాం, కానీ దెయ్యం చేప ఏంట్రా బాబు అనేది ఇప్పుడు రైతాంగం అంత తలలు పట్టుకుంటున్నారు. దీన్ని ఎలా అరికట్టాలో కూడా తెలియని పరిస్థితి. సాంప్రదాయ పెంపకం చేపలతో పాటు వాటర్ తోడినప్పుడు ఇవి వచ్చేస్తుంటే దీన్ని అరికట్టాలంటే రైతాంగం చాలా నష్టపోతున్నాడు. ఇప్పటికే ఆటుపోట్లు ఎదుర్కొంటున్న రైతు ఈ డెవిల్ ఫిష్తో మరింత నష్టపోతున్నాడు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమన్ టీవీ.